స్నానం అని పిలుస్తారు. ఇవాళ ముక్కోటి ఏకాదశి అండి, నేను పృథివీ స్నానం చేస్తాను అంటాడు. పృథివీ స్నానం అంటే ఏమిటో తెలుసా? ఉత్తర దిక్కుగా వెళ్ళి పుట్టమన్ను తెచ్చుకుంటారు. తెచ్చుకుని ఆ పుట్టమన్నులో కొంచెం నీళ్లు పోసి కలిపి తల మీద పెట్టుకుని స్నానం చేస్తాడు. ఆ మట్టి కరిగి శరీరం అంతా పడి తర్వాత నీళ్ల చేత కడగబడుతుంది. పృథివీతో స్నానం చేశాడు కాబట్టి పృథివీ స్నానం. అలాగే పృథివీ ఆపస్ వారుణ స్నానము అంటారు. అంటే నీటిని తీసి శరీరం మీద పోసుకుంటాడు. అలా నీటిని పోసుకుని చేసేటటువంటి రోజు మనం చేసే స్నానాలు లాంటి స్నానం, అది వారుణ స్నానం. అంటే పంచభూతములలో జలభూతముతో తడుపుతాడు, దీన్ని స్నానం చేశాడంటారు. ఇక పృథివీ ఆపస్ తేజో అగ్ని స్నానం, అగ్నితో స్నానం చేయించాలి. ఎలా కుదురుతుంది? అగ్ని స్నానం అంటే విభూతి స్నానం. విభూతి ఆవు పేడ తీసుకుని స్కాంద పురాణంలో చెప్తారు, శ్రీశైలంలో చేస్తారు. ఇప్పటికీ ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానంతో కొన్ని మంత్రములతో కాలుస్తారు. కాలిస్తే ఇలా పట్టుకుంటే దూదిలా ఉంటుంది, అంత తేలికైపోతుంది. ఆ విభూతి ధారణం చేస్తారు పుండ్రం కింద. ఆ విభూతిని శరీరం మీద చల్లుకుంటాడు. ఆ విభూతిని శరీరం మీద చల్లుకుంటే ఆగ్నేయ స్నానం, అగ్ని స్నానం చేశాడని గుర్తు. అది బాగా అగ్ని తప్తమై ఉంది కాబట్టి దాన్ని చల్లుకు